హరి ఓం తత్సత్. ఆత్మస్వరూపులైన ప్రేక్షకులందరికీ సుస్వాగతం. ఈ రోజు మనం చాలా ముఖ్యమైన అంశం గురించి తెలుసుకోబోతున్నాం. చాలా మంది హిందువులను ఆత్మ న్యూనత భావానికి గురి చేస్తున్నటువంటి అంశం ఏదైనా ఉంది అంటే అది మన దేవుళ్లను మనం భక్తితో పూజ చేసుకునే విధానాన్ని విమర్శిస్తున్నటువంటి కొంతమంది అజ్ఞానులు మరియు అన్య మతస్థులు మరియు కమ్యూనిస్టుల యొక్క కామెంట్లు. వీళ్ళు చెప్పే విషయం ఎటువంటిది అంటే వాళ్ళు డైరెక్ట్గా మనల్ని దూషించకుండా తిట్టకుండా వాళ్ళు మనం చేస్తున్న పూజలలోని ఆ ఆచారాలను ఇంకా ఆచార వ్యవహారాలను పద్ధతులను వాళ్ళు లాజికల్గా క్వశ్చన్ చేస్తూ ఎంతోమంది అమాయకులైనటువంటి హిందువులను వాళ్ళు తప్పుదారి పట్టిస్తున్నారు. ఈరోజు ఎంఏలు బిఏలు బీటెక్లు ఎంబీబీఎస్లు చదివినటువంటి ఎంతోమంది హిందువులు కూడా ఈ కమ్యూనిస్టులు మరియు అన్య మతస్థుల యొక్క కుట్రలకు వాళ్ళు వాళ్ళ బుట్టలో పడిపోయి నెమ్మది నెమ్మదిగా నాస్తికులుగా మారిపోవడము లేదా వాళ్ళు తమ దేవుళ్ళపై తమ యొక్క ఆచార వ్యవహారాలపై కాస్త నమ్మకాన్ని కోల్పోవడమో జరుగుతూ ఉంది. వాళ్ళు అనే మాట ఏమిటి అంటే మొట్టమొదటిగా ఈ బతుకమ్మ పండుగని ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. బతికి ఉండే అంటే జీవంతో ఉన్నటువంటి పూలను మీరు ఆ చెట్టు నుంచి కోసి చంపేస్తున్నారు. అలా చంపినటువంటి పూలను తీసుకువచ్చి ఆ దుర్గాదేవికి మీరు అలంకరించి మళ్ళీ ఆ పూలను ఇలా గొబ్బెమ్మల్లాగా ఇలా రకరకాల ఆకారాల్లో ఉంచి ఆ పూల చుట్టూ తిరుగుతూ బతుకమ్మ బతుకమ్మ అని పాడుతున్నారు. అంటే జీవన్ బ్రతికి ఉండే పూలను చంపి మీరు ఆ చనిపోయిన పూల చుట్టూ తిరుగుతూ బ్రతుకమ్మ బ్రతుకమ్మ అంటూ పాడడం చాలా హాస్యాస్పదంగా ఉంది అంటూ మొట్టమొదటగా కొంతమంది కమ్యూనిస్టులు తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి కమ్యూనిస్టు ఉన్మాదులు ఈ కామెంట్లు చేశారు. ఈ కామెంట్లు కమ్యూనిస్టుల దగ్గర నుంచి వేగంగా ఇస్లామిక్ మరియు క్రైస్తవ మతోన్మాదుల దగ్గరకు వెళ్ళి వాళ్ళు కాస్త మసాలా ఇంకా ఎక్కువ జోడించి సోషల్ మీడియాలో ఇటువంటి కామెంట్లు ట్రెండింగ్ చేస్తూ ఉన్నారు. మనం దీనికి సమాధానం తెలుసుకోవాలి అంటే ముందుగా అసలు చెట్టుకి ప్రాణం ఉందా, చెట్టుకి జీవం ఉందా లేదా అనేది ఇప్పటికీ కూడా అదొక క్వశ్చన్ మార్క్ ఉన్న ప్రశ్నే. వీళ్ళు దీనికి సమాధానం చెప్పే ప్రశ్న ఏమిటంటే క్రెస్కోగ్రాఫ్ అనే ఒక పరికరాన్ని చూపించి ఇది చెట్టుకు ప్రాణం ఉందని నిర్ధారించిందని చెప్తారు. అది శుద్ధ అబద్ధము. అది ఏం నిరూపించింది అంటే చెట్టు నుంచి ఏదో కొన్ని స్పందనలు వస్తున్నట్టుగా అది నిరూపించింది అంత మాత్రమే. దానిపై ఎన్నో పరిశోధనలు చేసినటువంటి ఎంతో మంది శాస్త్రవేత్తలు చెట్టులో మనిషి శరీరంలో లాగా ఒక సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అనేది ఉందా లేదా అని పరిశోధన చేసి వాళ్ళు అది లేదని నిర్ధారించారు. ఇంకా మనిషిలాగా అది ఫీలింగ్స్ని పొందుతూ ఉందా, నొప్పి బాధ సంతోషం వంటి ఫీలింగ్స్ని పొందుతుందా అనే విషయం కూడా పరిశోధన చేసి వాళ్ళు లేదనే నిర్ధారించారు. చాలా వరకు ఉందనే దానికి వాళ్ళకి ఎక్కువ ఆధారాలు కూడా లభించలేదు. తరువాత మీరు అర్థం చేసుకోవాల్సింది ఇప్పుడు చెట్టుకే ప్రాణం ఉందా లేదా అనే విషయం సందిగ్ధంగా మిగిలిపోయింది. మరి చెట్టు నుంచి వచ్చే ఆకులకి పూలకి కాయలకి ప్రాణం ఉందా అంటే ఖచ్చితంగా లేదనే చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు చెట్టుకి మామిడికాయ వస్తుంది, ఆ మామిడికాయ కోసేస్తాము, కోసిన వెంటనే మామిడికాయ చనిపోతుందా? చనిపోతే ఆ మామిడి ముట్టని మనం విత్తనాన్ని మళ్ళీ నేలలో వేస్తే ఎలా మొలకొస్తుంది? అది రాకూడదు కదా. అదేవిధంగా చెట్టుకు పువ్వు పూసినప్పుడు ఆ పువ్వుని తుంచేస్తే ఆ పువ్వు చనిపోవడం అనేది జరగదు. ఆ పువ్వును మనం తుంచినా తుంచకపోయినా కొన్ని రోజుల్లో అదే వాడిపోయి చెట్టు నుంచి రాలిపోతుంది. చెట్టుకు ఉండే ఆకులు కూడా అంతే. ఆ చెట్టుకి ఆకులు కొన్ని రోజులుండే రాలిపోతాయి. ఈ పువ్వును తుంచడం వల్ల ఆ పువ్వు చనిపోదు, చెట్టు చనిపోదు, చెట్టుకి మరియు పువ్వుకి ఎటువంటి డ్యామేజ్ కూడా జరగడం లేదు. ఇప్పుడు ఈ పువ్వులకి ప్రాణం అసలు లేదు. ప్రాణం లేని పువ్వును మనం ఎలా చంపుతాము? ఒకవేళ ప్రాణం ఉందనుకున్నా చెట్టు నుంచి వేరు చేస్తే పువ్వు చనిపోదు. మరి అటువంటప్పుడు వీళ్ళ ఆర్గ్యుమెంట్లో బ్రతికి ఉన్న పువ్వులు అనే మాటే 100% రాంగ్ అండి.
ఇప్పుడు మనం అసలు ఈ పూలతో దైవానికి ఎలా పూజ చేయాలి, ఎందుకు పూజ చేయాలి అనే విషయంలోని చిన్న మర్మం తెలుసుకుందాం. ఈ మర్మం తెలుసుకోవాలి అంటే మీరు తంత్రోక్త దేవీ సూక్తాన్ని పరిశీలించాలి. ఈ తంత్రోక్త దేవీ సూక్తంలో ఈ పరబ్రహ్మ లేదా సాక్షాత్తు ఆ పరమేశ్వరి యొక్క శక్తి, ఆమె యొక్క ఉనికి ఎక్కడ ఉంటుంది అనే విషయం స్పష్టంగా చెప్పబడింది. మీరు గనక గమనించినట్లయితే యాదేవి సర్వభూతేషు నిద్ర రూపేణ సంస్థిత, యాదేవి సర్వభూతేషు క్షుధా రూపేణ సంస్థిత, యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత అంటూ ఈ సర్వభూతాలలో పంచభూతాలలో మనకి ఆ దైవశక్తి దైవ స్వరూపము ఉన్నదని తంత్రోక్త దేవీ సూక్తంలో స్పష్టంగా చెప్పబడింది. ఇలా పంచభూతాలలో ఉన్నటువంటి ఆ శక్తి స్వరూపము ఆ పంచభూతాల నుంచే మనం దేవాలయంలోని విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేసినప్పుడు ఆ పంచభూతాలలో ఉన్నటువంటి ఆ దైవశక్తి ఈ విగ్రహంలోకి ప్రవేశిస్తుంది. ఇది మీరు ప్రాణప్రతిష్ఠ గురించి ఎవరిని అడిగినా ప్రాణప్రతిష్ఠ చేసే వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు. వాళ్ళు ఒక హోమం నిర్వహిస్తారు, ఆ హోమం నిర్వహించేటప్పుడే వాళ్ళు ఆ దైవశక్తిని పంచభూతాలలో నుంచి ఆవాహన చేస్తారు. అసలు దైవానికి పూజ చేసేటప్పుడు ఎటువంటి వస్తువులను వాడాలి, ఎలా పూజలు చేయాలి అనే విషయం మనకి ఆగమ శాస్త్ర గ్రంథాల్లో స్పష్టంగా రాయబడింది. షోడశోపచార పూజ, పంచోపచార పూజ అనే పేర్లు చాలామంది వినే ఉంటారు. ఇందులో షోడశోపచార పూజలో చాలా 16 ఉపచారాలు ఉంటాయి కాబట్టి సంక్షిప్తంగా పంచోపచార పూజని మనకి ఆదిశంకరాచార్యులు అందించారు. ఈ ఆదిశంకరాచార్యులు చెప్పినటువంటి ఈ పంచోపచార పూజను మీరు సూక్ష్మంగా గమనిస్తే మనం దేవుడికి నైవేద్యం ఎందుకు పెట్టాలి, పూలు ఎందుకు పెట్టాలి అనే విషయం చాలా స్పష్టంగా ఉంది. ఆ విషయంలో పంచోపచార పూజలో ఉన్నటువంటి ఆ మంత్రాలను నేను పరిశీలించాను. ఆ మంత్రాల్లో ఏముంది అంటే ఓం హం ఆకాశ తత్వాత్మనే నమః. దత్తాత్రేయ పూజ అయితే ఓం హం ఆకాశ తత్వాత్మనే నమః శ్రీ దత్తాత్రేయాయ నమః. పుష్పం పూజయామి అని చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఈ హం అనే బీజ మంత్రము ఆకాశ తత్వానికి సంబంధించింది. ఈ ఆకాశ తత్వము ప్రధానంగా గల వస్తువు భూమి మీద ఏమిటి అంటే పువ్వు. పువ్వు యొక్క సుగంధం ఆకాశంలో విస్తరిస్తుంది కాబట్టి పువ్వు ఆకాశ తత్వము. ఈ పువ్వుతో మీరు ఆ దైవాన్ని పూజించినట్లయితే ఆ దైవానికి మీరు ఆకాశ తత్వాన్ని సమర్పించినట్లుగా అవుతుంది. ఇదే విధంగా ఓం లం పృథ్వీ తత్వాత్మనే శ్రీ దత్తాత్రేయాయ నమః గంధం సమర్పయామి. పృథ్వీ తత్వానికి ప్రతీకగా గంధాన్ని సమర్పిస్తున్నాం, ఆకాశ తత్వానికి ప్రతీకగా పుష్పాన్ని సమర్పిస్తున్నాం. మళ్ళీ ఓం వం వహ్ని తత్వ ఓం రం వహ్ని తత్వాత్మనే శ్రీ దత్తాత్రేయాయ నమః దీపం పూజయామి దీపం సమర్పయామి అని ఉంటుంది. అంటే అగ్నితత్వానికి ప్రతీకగా దీపం వెలిగిస్తున్నాం. మరియు ఓం ఎం వాయు తత్వాత్మనే శ్రీ దత్తాత్రేయాయ నమః ధూపం సమర్పయామి అని ఉంటుంది. అంటే వాయుతత్వానికి ప్రతీకగా ధూపం సమర్పిస్తున్నాం. ఓం వం అమృత తత్వాత్మనే శ్రీ దత్తాత్రేయాయ నమః అమృత నైవేద్యం సమర్పయామి. ఆయనకి ఈ వం అనే బీజ మంత్రం యొక్క ప్రతీక అయినటువంటి నైవేద్యాన్ని సమర్పిస్తూ ఉన్నాం. ఇలా ఈ పంచభూతాలతో మనం ఆ దైవానికి పూజలు సమర్పిస్తూ ఉన్నాము. అదేవిధంగా జలతత్వానికి ప్రతీకగా జలము, అలా పంచభూత తత్వాలకు ప్రతీకగా ఒక్కో దేవతకి ఆ దేవతకి ప్రీతి అయినటువంటి పదార్థాలను సమర్పిస్తూ ఉన్నాం. అంటే నిజానికి మనం ఇక్కడ చేస్తున్నది ఏమిటి అంటే ఆ దేవత తినాలనో తాగాలనో కాదు ఈ సమర్పణ. ఈ సమర్పణ ఎందుకు అంటే ఆ దేవత యొక్క శక్తి
ఆ విగ్రహంలోకి ఈ పంచభూత తత్వాలలో నుంచే వచ్చింది. ఇప్పుడు మనం ఈ పంచభూత తత్వాలతోనే ఆ దేవిని అర్చించాలి. అంతేగాని ధనము లేదా ఇంకా ఏవేవో పదార్థాలు లేదా ఇంకా బంగారము విలువైన వస్తువులతో రోజు ఆ దైవ స్వరూపానికి మనం పూజలు చేసినా వ్యర్థమే. ఎందుకంటే వాటిల్లో ఆ దైవశక్తి లేదు. మీకు తెలియని ఇంకొక విషయం ఏమిటంటే, ఏ దేవికి ఏ దైవానికి ఏ పూలు ఇష్టమో ఏ పదార్థాలు ఇష్టమో మనకి ఆగమ శాస్త్రాల్లో చెప్పబడింది. నేను వాటిని కాస్త పరిశీలిస్తే ఎందుకు ఇష్టము అంటే, అవి ఏమో కాదు, అవి ఆ దైవ స్వరూపం యొక్క స్వరూపాలే. శివుడికి బిల్వపత్రం ఇష్టం అంటారు. బిల్వపత్రానికి మూడు ఆకులు ఉంటాయి, త్రిశూలంలా ఉంటుంది బిల్వపత్రం. మరియు ఈ బిల్వ వృక్షము సాక్షాత్తు ఆ శివుడి యొక్క స్వరూపం అని చెప్తారు. అందుకే బిల్వవృక్షం శివుడికి ప్రీతి అయినది అని చెప్తారు. అంటే మీరు శివలింగం పెట్టి మీరు ఆ శివలింగంలోకి శివుడి యొక్క ప్రాణాన్ని ఆవాహన చేసినప్పుడు ఆ శివలింగంలోకి ఆ శివుడి యొక్క ప్రాణం ఈ పంచభూతాల నుంచే వస్తుంది కదా. అదే శక్తి ఆ బిల్వవృక్షంలో కూడా ఉంది. కాబట్టి వాటితో మీరు పూజ చేసినట్లయితే మీకు ఆ శివుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. అదేవిధంగా ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క పూలు మరియు ఒక్కొక్క నైవేద్యము ఒక్కొక్క ధాన్యము కూడా చెప్పబడింది. అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది అవన్నీ కూడా ఆ దేవతా యొక్క శక్తి యొక్క స్వరూపాలే. వాటన్నింటినీ ఆ దేవతకి సమర్పించినప్పుడు ఆ దేవత మిమ్మల్ని అనుగ్రహిస్తుంది. ఇంకొక విషయం, మనం సమర్పించే నైవేద్యాలు ఆ దేవత ఆరగించడానికి కాదు, ఆ దేవత అందులోని సూక్ష్మ భాగాన్ని తీసుకుంటుందన్నమాట. ఆ నైవేద్యాల్లో ఉండే దైవశక్తి ఈ విగ్రహంలోకి ప్రవేశిస్తుంది. ఈ పంచభూతాల్లో దైవశక్తి నిండి ఉంది కదా. అసలు విగ్రహంలోకి ప్రాణప్రతిష్ఠ చేసినప్పుడు మనం అనుకున్నట్టు ఆ దైవశక్తి ఎక్కడో అంతరిక్షంలో నుంచి రాదు, ఈ పంచభూతాల్లో నుంచే వస్తుంది. మనం ప్రతిరోజు అదే పంచభూతాల యొక్క ప్రతీకలైన పూలు నైవేద్యం వీటన్నింటితో ఆ దైవాన్ని అర్చించినప్పుడు వీటన్నింటి నుంచి కూడా దైవశక్తి అందులో ప్రవేశిస్తూ ఉంటుంది ఆ విగ్రహంలోకి. అలా అందులోని సూక్ష్మ భాగాన్ని ఆ విగ్రహంలో ఉన్నటువంటి దైవ స్వరూపము స్వీకరించి తన యొక్క శక్తిని తిరిగి ఈ ప్రసాదంలో ఆ పూలల్లో ఆ నీళ్లల్లో ప్రవేశింపజేస్తుంది. అప్పుడు ఆ పదార్థాలను భక్తులు స్వీకరించినప్పుడు ఆ దైవం యొక్క అనుగ్రహం వాళ్ళకి లభిస్తుంది. వాళ్ళ యొక్క బుద్ధి మంచి మార్గంలో ప్రయాణిస్తుంది, మంచి ఆలోచనలు వస్తాయి, ఇంకా వాళ్ళ యొక్క ఆరోగ్యం మెరుగవుతుంది. ఇలా ఈ నైవేద్యాల యొక్క ఉద్దేశ్యము, ఈ నైవేద్యాల యొక్క అవసరము మనకే కానీ దైవానికి కాదు. వీటన్నింటి యొక్క ఉద్దేశ్యము దైవశక్తిని ఆ దైవం యొక్క అనుగ్రహాన్ని భక్తులకు సులభంగా ఇంకా నిరంతరాయంగా అందించడమేను. అంతకు మించి మరేమీ లేదు. హరి ఓం తత్సత్.